అధికారులు దాదాపు ఒక 2 గంటల నుంచి దీని శ్రమిస్తున్నారు అని చెప్పొచ్చు ఆపరేషన్ సంబంధించి బ్యాక్ సైడ్ జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి ఎక్స్‌క్లూజివ్ గా ఎన్టీవీ ప్రేక్షకుల కోసం అందిస్తుంది ఎన్టీవీ ఏదైతే బ్యాక్ సైడ్ జరుగుతున్న ఆపరేషన్ బిల్లింగ్ బ్యాక్ సైడ్ జరుగుతున్న ఆపరేషన్ ప్రస్తానికి ఇక్కడ ఎవరు లేరు అని చెప్పొచ్చు దీని సంబంధించి బ్యాక్ సైడ్ లో పెద్ద ఎత్తున బ్యాక్ సైడ్ బిల్లింగ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా మంటలు వస్తున్నాయి దీనిని ఆపేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే దాదాపు బ్యాక్ సైడ్ లో వస్తున్న మంటల్ని ఒక 10 నిమిషాల నుంచి అధికారులు పురుసైలో ఆర్పిచే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుంది ఇప్పటికైతే అటు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఇక్కడ రావడం జరిగింది బ్యాక్ సైడ్ నుంచి 2 ఫైర్ టెండర్ల నుంచి కూడా ఈ మంటల్ని ఆర్పించేందుకు ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే కింద చూసినట్లయితే మొత్తంగా ముందు బిల్డింగ్ ముందు నుంచి చూస్తే 5 అంతస్తులు మాత్రం కనబడుతుంది కానీ బ్యాక్ సైడ్ చూస్తే దాదాపు ఒక 4 అంతస్తులు లోపల సెల్లార్ నుంచి బేస్మెంట్ 1 2 3 కూడా ఉండడం జరిగింది మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు జాగ్రత్త ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి అయితే బేస్మెంట్లలో పెద్ద ఎత్తున కూడా మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ లో ముందస్తుగా పొగలు రావడం తర్వాత ఆ యాక్సెసరీస్ సంబంధించి ఏదో స్పోర్ట్స్ సంబంధించి యాక్సెసరీస్ తయారు చేసే దానికి సంబంధించి మెటీరియల్ లో మొదటగా ఆ పొగలు రావడం తర్వాత మంటలు రావడం ఆ తర్వాత పైన ఉన్న టైర్ల గోడం ఆ తర్వాత కార్ల సంబంధించి యాక్సెసరీ లో కూడా ఇటు మంటలు రావడం జరిగింది దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ గా కొనసాగుతుంది దాదాపు 2 గంటల నుంచి అధికారులు ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఈ ఆపరేషన్ సంబంధించినట్లయితే బ్యాక్ సైడ్ ఎక్స్‌క్లూజివ్ గా మనం అయితే చూపెడుతున్నాం రిజల్ట్స్ కూడా దీంట్లో ఏదైతే పూర్తి స్థాయిలో టైర్లు కావచ్చు క్లాస్ కావచ్చు లేకుంటే కార్ల సంబంధించి యాక్సెసరీ కావచ్చు ఈ మూడు మెటీరియల్ పెద్ద మొత్తంలో కూడా గోదావరిలో డంప్ చేస్తున్న నేపథ్యంలో అవి పెద్ద ఎత్తున మంటలకు అంటుకొని పొగలు పెద్ద ఎత్తున వస్తున్నాయి దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ ప్రస్తుతానికి ఆపరేషన్ కొనసాగుతుంది అయితే దీంట్లో ఈ ఆపరేషన్ సంబంధించినట్లే ఒక 8 ఫైర్ టెండర్ కూడా ఇప్పటివరకు అధికారులు రంగంలో దించి జరిగింది ఈ ఫైర్ టెండర్లు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా 8 కూడా ఇప్పటికి ఉపయోగించారు అయినప్పుడు కూడా మంటలు కూడా అదుపులోకి రాలేదు మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఫైర్ సిబ్బంది 8 ఫైర్ టెండర్ల ద్వారా మంటలు అదుపులో చేసే ప్రయత్నం చేస్తుంటే బ్యాక్ సైడ్ గా ఒక్కసారిగా పొగలు దట్టమైన పొగలు రావడం తోటి దాన్ని ఏదైతే ఆ పొగలు ఒక్కసారిగా మంటలుగా కన్వర్ట్ కావడం తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న వాసులందరూ కూడా అధికారులు దగ్గర చేయించి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కూడా అదుపులో చేస్తే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే దీంట్లో ఇప్పుడు ఫైర్ సిబ్బంది కూడా మనతో కూడా మాట్లాడతారు సార్ చెప్పండి ఎప్పటి వస్తున్నారు సార్ ఉంటాడు ప్రస్తుతానికి అయితే ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు వీళ్ళంతా కూడా దీన్ని మంటలు కంట్రోల్ చేసి అయితే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ వాసుల్ని మొత్తం కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా వికెట్ చేయించారు దీంట్లో అపార్ట్మెంట్ లో ఉన్న 50 మంది కుటుంబాలను కూడా వికెట్ చేయించారు మరోవైపు పక్కనే ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ లో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించి పక్కనే సేఫ్ ప్లేస్ కూడా తరలించారు అదేవైపు బస్సులో ఉన్న వాళ్ళ బస్సు వాసులను కూడా వికెట్ చేయించి ఇతర ప్రాంతాలకు పంపించడం జరిగింది దీంట్లో ఇప్పటికే చూసినట్లయితే ఈ మంటల్ని అదుపులో చేసేందుకు బ్యాక్ సైడ్ నుంచి కూడా 2 ఫైర్ టెండర్ల ద్వారా ఏదైతే మొత్తంగా 2 ద్వారా కూడా అధికారులు ప్రస్తుతానికి అయితే మంటల్ని ఆర్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్పుతున్నారు దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం తాము చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి కూడా అటు పోలీసు అధికారులతో పాటు మంత్రి తలసాని కూడా ప్రస్తుతానికి సంఘటన స్థలంగా చేరుకోవడం జరిగింది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అవసరమైన పక్షంలో అదన ఫోర్స్ కావచ్చు లేకుంటే మిగతా సిబ్బంది కూడా రప్పిస్తామని ఇప్పటికీ చెప్తున్నారు ఇప్పటికైతే బ్యాక్ సైడ్ జరుగుతున్న ఆపరేషన్ లో పూర్తిస్థాయి కూడా మంటలను అయితే అడ్డులోకి తీసుకురావడానికి సమయం అయితే పడుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ దీంట్లో చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా అధికారులు అన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేసి ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్ జరుగుతున్న మంటల మొత్తం కూడా కంట్రోల్ తెచ్చేందుకు అయితే ప్రయత్నం అయితే ప్రారంభించారు దీంట్లో
చిక్కున్న 10 మంది ఇప్పటికైతే సేవ్ చేసి అటు బయటికి పంపించడం జరిగింది. మిగతా చాలా మంది కూడా లోపల ఇద్దరు చిక్కురని చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా సేవ్ చేసే ప్రయత్నం నష్టానికి అయితే మంత్రి కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసి అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్పంచుకున్నారు. ఈ ఆపరేషన్ లో పూర్తిస్థాయిలో మంటలు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియచేయండి.